వివరణ ఇవ్వాలంటూ కూడా ఈసీ చెప్పింది. ఏంటి వాళ్ళు మీ మీద కంప్లైంట్ చేయడం, మీరు వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం? నాగార్జున గారు ఒక డౌట్ రేస్ చేశారు, ఓకే కంప్లైంట్స్ వరకు ఓకే, యాక్షన్లు ఎంతవరకు అని. అక్షయ్ గారు, మొదట మీకు ఐనీస్ ప్రేక్షకులకి, అన్లీస్ నాగార్జున గారికి, వైసీపీ నరవేణు గారికి, అలాగే సైదా గారు కాంగ్రెస్ నేత అందరు కూడా నా హృదయాన్ని నమస్కారాలు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ వచ్చిన వరకు తర్వాత ఒక లెక్క, రాకముందు ఒక లెక్క. మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఉరిదేయాలని, కాల్ చేయాలని, అనేక రకాల దూషణలు, జైల్లో ఉండేటప్పుడు ముసలివాడని ఆయన వ్యక్తిగత హననం చేయటం, శాసనసభలు చేయటం చూసారు. ఎలక్షన్ కోడ్ రాకముందు ఎన్నో రకాలు తిట్టారు. అది వర్గంగా చెప్పాలంటే బూతుల శాఖలు ఏర్పాటు చేసుకొని పరాకాష్ఠగా తీసుకొచ్చి పెట్టారు. కానీ ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత, కోడ్ వచ్చిన తర్వాత ఏమైనా జనాలు చేశారని చెప్తారేమని ప్రజలు చూశారు. ఆ ఫ్రీగా దొరుకున్న సిద్ధం సభలోకి వెళ్ళి మద్యం తాగేసి ఏం మాడుతున్నారో తెలియకుండా ప్రజల్ని, సిద్ధం సభలో మద్యం ఫ్రీ అమ్మా, మీకు తెలుసో తెలీదు, మీరు గమనించవచ్చు. సో ఆ సిద్ధం సభలోకి వెళ్ళి మాట్లాడుతుంటుంటే ఏమైనా చేస్తారా చేశారేమో 5 ఏళ్లలో చాలాసార్లు చూస్తాం, చాతురతగా చూసాం. మీరు దాని కానీ కంప్లైంట్ ఇవ్వచ్చుగా మరి. అదే సిద్ధం మాదే సభలో మద్యం ఇంకోసారి ఫ్రీ అనేది మీకు అంత స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు దాని ఆధారాలతో పాటు అది కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఎస్ మంచి మాట చెప్పారు. మీకు ఫోటోగ్రాఫ్ వచ్చే పేపర్లో సిద్ధం సభకి వెళ్ళిన బస్సుల్లో మాట్లాడండి డీసీకి. మద్యం బాటల్లు, సిగరెట్ పేకాలు, ఆ బిర్యానీ ప్యాకెట్లు కొండకు వచ్చాయి బస్సులో. క్లీన్ కూడా చేయలే, కొండ మీద చూసి బిత్తరపోయి అక్కడ వాళ్ళు దేవస్థానం వాళ్ళు చూసి క్లీన్ చేశారు. అంటే సిద్ధం బస్సులు పోయిన ప్యాకేజీలో వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇవన్నీ బస్సులో తాగి ఆ గబ్బు గల్లీ చేసి ఆ బస్సులు క్లీన్ చేయకపోతే కొండకు వచ్చాయి. ఆ కొండను తీసిన ఫోటోలు పేపర్లో వచ్చాయి. ఎందుకు నేను మాటలు వచ్చిందంటే, మీరు సిద్ధం సభలు ప్రభుత్వ డబ్బులతో పెట్టారా, మీ డబ్బులతో పెట్టారా జనాలు తెలుస్తారు. తిరుపతి కొండ మీద మద్యం మాంసం సిగరెట్లు ఇవన్నీ ఉన్నాయంటున్నారు మీరు. అవునమ్మా, వచ్చే పేపర్లు వచ్చాయి 1 వీక్ క్రితం వచ్చే పేపర్లు. అది ఎంతవరకు అంటే టీటీడీ కంటూ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, కొన్ని ఆచార సంప్రదాయాలు ఇవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి లేవమ్మా, వైఎస్ఆర్సీపీ పార్టీలో మాట్లాడే మరి ఆ స్థాయికి మించి వెళ్ళింది.